ఎందుకంటే ఈరోజు సిద్ధార్థ రెడ్డి గారు ఎదిగినాడు, చాలానే ఎదిగినాడు, పర్లే ఆడాడు గుర్తుపడతాడు. ఈ బెంగళూరులో కూడా ఆడాడు సెల్ఫీలు అడుగుతాడు. కానీ నేను ఈ స్థానంలో నిలబడినా అంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాన్ని మర్చిపోతే ఎవరికి కూడా పుట్టగతులు ఉండవు. ఈరోజు చాలా పార్టీలు అడుగుతాయి సిద్ధార్థ మా పార్టీలో ఒక సభ ఎమ్మెల్యే టికెట్ సభని. కానీ ఈ స్థానానికి రావడానికి గల కారణం మెడ్సీ ఐవీఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి 1 నుండి 31 వరకు. ఎవడైనా పిలుస్తారు, ఏముంది దాంట్లో? ఈరోజు 4 మంది ఎంపీలు పోయినారు తెలుగుదేశం పార్టీ, వాళ్ళని 10 మంది గుర్తుపడతారన్నా, వాళ్ళని ఎంపీలో చూస్తారన్నా, వాళ్ళ డబ్బున్నది 10 మంది తెలిసిందన్నా, దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాన్ని మర్చిపోయి వాళ్ళేమనుకుంటున్నారు, సొంత బలం అనుకుంటున్నారు. మా కాళ్ళ ఎక్కువ కాబట్టి చంద్రబాబు నాయుడు పిలుచుకున్నాడు అనుకుంటారు. మా పైన చంద్రబాబు నాయుడు విపరీతమైన లవ్ అనుకుంటున్నారు. చేరినాక తెలుస్తుంది లవ్ చేయాలని. మీరు ఒక 2 నెలలు ఉంటే మీరు ఎంతసేపు ఉంటే ఇంకా 1 సైడ్ లవ్వే. మీరు చంద్రబాబుని ప్రేమించాల్సిందే ఆయన ప్రేమించాలి. మా నియోజకవర్గంలో కూడా మొన్న ఒకటి చెప్తాడు, నేను పోయి చంద్రబాబు నాయుడు కలిసి వచ్చినా, పాపం నన్ను చూసేనే కన్నీళ్లు పెట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు చంద్రబాబు అంటే రైతు కూడా. ఆయన భార్యకే తెలియదు ఆయన ఏడుచాడో అట అంటే నిన్ను చూసి అవుతాడంటే అయ్యే పని ఏడుచాడంటే అయ్యే పని ఎట్టదా మీరు అవరు. అంటే ఇలాంటి వ్యక్తులు అందరూ పార్టీని విడిచిపెట్టి పోతే కూడా ఒకటి నేను చెప్పదలుచుకునేది ఏమన్నా అంటే, మళ్ళా మీ కుటుంబం గురించే చెప్పాలన్నా. పార్టీ వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పార్టీ కోసం కష్టపడతానే కుటుంబం మేము పాటిస్తున్నాం. వాళ్ళు పూటకొక కడువ మార్చేటోళ్ళు కాదు, వీళ్ళైతే సాయం చేసేటోళ్ళే తప్ప ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించేటోళ్ళు కాదు. ఎందుకంటే డబ్బులు అందరికాడు ఉన్నాయన్న ఈ కాలంలో. ఆ కోకా పెట్టలు ఎగర ఉంటే 1 కోట్లు, ఎవరికాడ డబ్బులు లేవు, డబ్బుకు విలువ లేదు. డబ్బు ఉండడం ముఖ్యం కాదు, ఆ డబ్బును ఖర్చు పెట్టే గుణం కూడా ఉండాలా, 10 మందికి సాయం చేసేదానికి ఆ గుండె కూడా ఉండాలా, ఆ గుండెను మనం బతికించుకోవాలి. కాబట్టి అందరం కూడా మేకపాటి కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఆ పక్క తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరు నాకు తెలీదు. మీరు అనుకోకండి, నువ్వు ఒక పేరు చెప్తానో కానీ ఆడ టికెట్ ఇచ్చేంత వరకు నమ్మకంలో ఎవరు పొత్తుల భాగంలో పోయినా పోతే ఆయన ఎవరు అమెరికా నుంచి వచ్చినాడని ఇప్పుడే చెప్తున్నారు. మరి ఏమన్నా ఆయన వర్చువల్ లో ఓట్లు అడుగుతాడేమో నాకు తెలియదు. ఏందన్నా లెక్కలో ఉండే పెద్ద బొక్కలు కూడా ఏ పార్టీకైనా ఏ రాజకీయ పార్టీకైనా ఒక పార్టీ ఒక నాయకత్వం ఒక సిద్ధాంతం అనేది ఉండాలి. ఏ రాజకీయ పార్టీ పుట్టినా కూడా ఒక సిద్ధాంతం కోసమే పుట్టింటది. కూడు గూడు గుడ్డ అని చెప్పి ఒక పార్టీ పుట్టింది, తెలుగువాడి ఆత్మగౌరవం కోసం అని చెప్పి ఒక పార్టీ పుట్టింది, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా అని చెప్పి ఒక పార్టీ పుట్టింది, సమసమాజ స్థాపన అని చెప్పి ఒక పార్టీ పుట్టింది, వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం అని చెప్పి ఒక పార్టీ పుట్టింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే జయం అని చెప్పి ఒక పార్టీ పుట్టింది. ఏ సిద్ధాంతం లేని పార్టీ కూడా ఒకటి ఉంది, అది జనసేన పార్టీ. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసిన దానికి పుట్టే పార్టీ చంద్రబాబు ఏంటి పెట్టుకున్నాడు పార్టీ.